National Rural Kabaddi Championship Cup Medek Chilla Jattu Kaivasam Chesukundi Andulo Palguna Krida Karulaku Swagatham Paliki Mandala ZPTC Panchayat Vijay Kumar Swagruhamlo Abhinandanalu Telipaaru Ee Sandarbhanga Ayana Matladutu Maharashtra Lo Jarigina Under 21 Kabaddi Krida Potilo Prathama Bahumati Gelchukunna Mandala Krida Karulaku ZPTC Abhinandanalu Telipaaru Ade Vidhanga Chadutho Paatu Kridallo Raninchi Marenno Vijayalu Sadinchi Jillaki Mandalaniki Manchi Peru Teesukuravalani Aakankshincharu Bhavishyattulo Palgune Krida Potilo Tanavantu Sahaya Sahakaralu Andistarani Krida Karulaku Telipaaru Ee Karyakramamlo Mandala ZPTC Panchayat Vijay Kumar Chelmede Grama Upasarpanch Tummala Ramesh, GP Swami, Siddharam Reddy, Krida Karulu Vamshikol, Praveen, Karthik Reddy, Ragesh, Rajendra Tatralu, Palgunnaru. Hello, Mana Mandal Satta Chati, Ma'am Killak Satta Chati, Iroju, Competition Lo, Manalu, Pratama Bahumati, Pundarame Gakunda, National Prabhus Loguda, Manavalu, Select Autunaru, Kridalu, Punagudanu, Chepina Vidanga, Kridalu, Ulasa Nestai, Ade Vidanga. రుగ్మతలను దూరం చేస్తాయి అదేవిధంగా మనకు పిల్లలకు పిల్లలను ఉత్సాహంగా ముందు తీసుకొని పోవడం వల్ల విద్యతో పాటు ఆటల మీద కూడా శ్రద్ధ కల్పించినట్లయితే ప్రతి దాంట్లో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యతో పాటు క్రీడల మీద కూడా ఆసక్తి పెంచి రాబోయే కాలంలో ఇలాంటి ట్రోఫీస్ ఎన్నో గెలుచుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఏదైనా పాసిబిలిటీ ఉన్నటువంటి మన నుంచి కూడా వీళ్ళను ఇంకొక స్టేజ్ తీసుకెళ్ళడానికి మావంతు కృషి చేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రో కబడ్డీ మనకు ఛాంపియన్షిప్స్ నడుస్తున్నాయి ఈరోజు చాలామంది కొత్త రక్తానికి దానికి అడ్జస్ట్ కాబట్టి దాంట్లో నుంచి కూడా మనకు నేషనల్ ప్రాబుల్స్ సెలెక్ట్ అయినట్టయితే వాళ్ళకు అవకాశం మేము ఇవ్వకుండా సరే వాళ్ళకు అవకాశం రావడానికి ఉంది అదే కాకుండా వాళ్ళకున్న నైపుణ్యతను వెలికి తీయడం కోసము మా నుంచి కూడా మన ఎమ్మెల్యే గారిని కానీ మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి హరిశందన్ గారిని కలిసి మన పిల్లలకున్న నైపుణ్యాన్ని మరొక్కసారి పలు దృష్టి తీసుకొని వెళ్ళి కబడ్డీ ప్రో కబడ్డీ దాంట్లో కూడా మన పిల్లలకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి రాబోయే కాలంలో కూడా తప్పకుండా మా నుంచి మండల నాయకుల నుంచి కానీ తర్వాత ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి కానీ గౌరవ ఎమ్మెల్సీ దగ్గర నుంచి కానీ గౌరవ మంత్రివర్యుల దగ్గర నుంచి కానీ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.